హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ అడ్డా. ఈ వీడియోలో నేను యూస్ఫుల్ టిప్స్, రివ్యూస్, ఇంకా ఆన్లైన్ మనీ మేకింగ్ ట్యూటోరియల్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. నేను అప్లోడ్ చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జస్ట్ చూడండి, ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి తెలుగు టెక్ అడ్డా అని ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ మీకు ఛానల్ వచ్చేసింది అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దీనిపైన కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. యా హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక వండర్ఫుల్ యాప్ని రివ్యూ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ యాప్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి మనకి కొన్ని కాల్స్ చేసి ఇరిటేట్ చేస్తుంటారు. సో వాళ్ళ కాల్, మన ఫోన్ వచ్చేసి రింగ్ మోడ్లో ఉన్నా కూడా వాళ్ళ కాల్ వచ్చినప్పుడు మాత్రం సైలెంట్లోకి ఎలా సెట్ చేసుకోవాలి, అదేవిధంగా మనకి చాలా ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంటాయి రైట్. సో ఆ కాల్ మనం ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేసుకోవాలి, మన ఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా వాల్ కాల్ చేసినప్పుడు మాత్రం మన ఫోన్ రింగ్ అవుతుంది, ఈ విధంగా ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ యాప్ వచ్చేసి నేను చాలా రోజులుగా యూజ్ చేస్తున్నాను, చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ యాప్ గురించి మీకు చెప్తున్నాను. ఓకే, ఈ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, సో దానిపైన కూడా ట్యాప్ చేయండి. ఓకే, అప్పుడే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ దీనికోసం మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్లేస్టోర్ ఓపెన్ చేయండి అండ్ ఎంటర్ చేయండి రింగ్ ష్యూర్ యాప్. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్నాను నేను, ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి టూ ఆప్షన్స్ కనిపిస్తాయి, ఇక్కడ వచ్చేసి రింగర్ అండ్ ఇక్కడ వచ్చేసి సైలెంట్ రైట్. సో ఇప్పుడు చూస్తున్నాం కదా రింగర్, రింగర్లో ఏంటంటే మన ఫోన్ రింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఎవరెవరి కాల్స్ సైలెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, నాకు ఇది రిపీటెడ్గా కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. సో నా ఫోన్ రింగ్ మోడ్లో ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్ నుంచి వచ్చే కాల్ సైలెంట్లో ఉండాలంటే జస్ట్ ఇక్కడ మీరు కాల్ ఐకాన్ కనిపిస్తుంది దానిపై ట్యాప్ చేసేయండి అండ్ ఇక సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అండ్ పక్కన వచ్చేసి మెసేజ్, సో రింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఈ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు కూడా సైలెంట్ వెళ్ళాలంటే మనం దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇది మనకి ఫ్రీ వర్షన్ అవైలబుల్ లేదు, ప్రో వర్షన్ అంటే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ సైలెంట్ మోడ్లో ఏంటంటే మన ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్ నుంచి కాల్ వస్తే నా ఫోన్ రింగ్ అవ్వాలి అని అనుకుంటే మనం ఈ ఐకాన్ ఉంది కదా, సో ఈ ఐకాన్ మీద ట్యాప్ చేసి పెట్టాలి. సో ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చే ప్రతిసారి మన ఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా రింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, యా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.